పోలవరం నియోజకవర్గం నుంచి బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం, జీలుగుమల్లి, టి నర్సాపురం మండలాల నుంచి వచ్చిన మనదమ్ములకి, మా ఆడపడుచులకి ఆవేశం కట్టలు దించుకునే యువతులకి, ఆడపడుచులకి ఆశీర్వచనాలు ఇచ్చే మా ఆడపడుచులకి, అలాగే నాకు పునర్జన్మనిచ్చిన తెలంగాణ రాష్ట్రం నుంచి ముంపు మండలాల కోసం మన కోసం వచ్చిన వేలేరుపాడు కుక్కునూరు మండలం నుంచి వచ్చిన అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఇందాక మన కరాటం రాంబాబు గారు నాకు సినిమాలోకి కానీ ఆల్మోస్ట్ నాకు సినిమాలోకి రాకముందు ఎక్కువ తిరిగేవాడిని ఇక్కడ బుట్టాయిగూడెం, మనకు పోలవరం. ఇక్కడ ఎక్కువ తిరిగేవాడు. ఈ అడవులు అంటే సరదా కాబట్టి పచ్చటి చెట్లు ఎలా ఉంటాయి, జంతువులు ఎలా ఉంటాయి, తిరిగేవాడిని ఇక్కడ అంతా. నాకు కరాటం రాంబాబు గారు అలా పరిచయం నాకు. ఆయన అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఏజెన్సీ టైగర్ అని పిలుస్తారు. ఇందాక ఆయన చెప్పినట్టుగా పోలవరం ఆయన నాయనమ్మ గారి ఇల్లు, నాయనమ్మ గారి ఊరు. ఈ ప్రాంతానికి ఆయన కుటుంబం ఎంతో చేశారు. హాస్పిటల్స్ కానీ, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ, ఆయన ముఖ్యంగా గిరిజన ప్రజానీకానికి ఆయన చేసిన సేవలు మర్చిపోలేవు. ఎక్కడ కష్టం ఉన్నా రాంబాబు అన్న ఒక మాట మాట్లాడితే అర్ధరాత్రి అపరాత్రి లేకుండా బయటకు వచ్చి నిలబడే వ్యక్తి. 2019లో కూడా నాకు ఆశీర్వచనాలు ఇచ్చారు. 2014 నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయనకి నేను చిన్నప్పటి నుంచి వ్యక్తిగతంగా ఇష్టం. నాకు ఆయన నాకు ఎప్పుడు భుజం తట్టి బాగుండాలని కోరుకునే వ్యక్తి. మొట్టమొదటిసారి క్రియాశీలక రాజకీయాలు కాంగ్రెస్ వాదిగా ఉండి క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ వామపక్ష ఉద్యమాల నుంచి క్రియాశీలక కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు వెళ్ళి ఈ రోజున మొట్టమొదటిసారి ఆయన ఇంట్లో కూర్చొని పడకుర్చీలో కూర్చొని సలహాలు ఇవ్వాల్సిన వయసులో ఆయన వచ్చి నిజంగా ఈ సభకి ఒక కిరీటంలాగా ఉంది ఆయన వచ్చిన విధానం. అంటే పోలవరం ముందుకు కదిలింది అంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొట్టమొదటిసారిగా ఆయన కుటుంబం నుంచి, ఆయన నుంచి పోలవరం ప్రాజెక్టుకి 110 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చిన వ్యక్తి కరాటం రాంబాబు గారు. ఈరోజున ఇన్ని వేల ఎకరాలు అందరూ స్వచ్ఛందంగా ఇచ్చారంటే ఆయన మొట్టమొదటి వేసిన అడుగు. ఈ రోజున ఎప్పుడు బయటికి వచ్చేవారు కాదు ఆయన. క్రియాశీలక రాజకీయాల నుంచి నేను రాను కళ్యాణ్, నన్ను ఎప్పుడు కళ్యాణ్ అని పిలుస్తాను. నేను రాను కళ్యాణ్ గారు, నేను ఎప్పుడు రాను. ఒకటే బాధ ఉండిపోయింది, నా కోసం గిరిజన ప్రాంతాల నుంచి అందరూ కూడా ఒక్క నా మాట చెప్తే అందరూ కదిలిపోయి నేను 110 ఎకరాలు ఇచ్చి నేను చాలామందిని, వేలాది మందిని కన్విన్స్ చేశాను నేను. అరే పోలవరం ప్రాజెక్టు గ్రామం మనకి రాష్ట్రానికి మంచిది, విద్యుత్తు కానీ అటు మిగతా రాష్ట్రాలకు కానీ మొత్తం రాష్ట్రం మొత్తం పోలవరం ప్రాజెక్టు పూర్తయితే దాదాపు డైరెక్ట్గా 30 లక్షల ఎకరాలు, అలా కాకుండా అటు ఎటు సైడ్ మన రాయలసీమకు కూడా పోలవరం నిండితేనే రాయలసీమకి మిగతా ప్రాజెక్టు నుంచి నీళ్ళు వెళ్తాయి. ఏది చూసుకున్నా సరే పోలవరం కీలకమైపోయింది. అలాంటి పోలవరం ఈ రోజున దాదాపు 160,000 మంది నిర్వాసితులుగా గుర్తించాం. ఈ రోజున గుర్తించిన కేవలం 7,000 మందికి మాత్రమే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మిగతా వాళ్ళందరికీ ఇల్లు బాకీలు లేకుండా, సరైన వస్తువులు లేకుండా, డ్రైనేజీ లేని టౌన్షిప్స్లో, సరైన వస్తువులు లేని టౌన్షిప్స్లో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పోయింది 2018లో కూడా ముంపు మండలాల కోసం, 7 ముంపు మండలాల కోసం నేను మీటింగ్ పెట్టాను. నేను వచ్చి నిలబడ్డాను. చంద్రబాబు గారు వచ్చి ఇక్కడ కూర్చొని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా సరే పోలవరం ప్రాజెక్టు ఎంత అయిందనేది చూసే అవకాశం ఉండేది. ఈ రోజున వైఎస్ జగన్ వచ్చాక పోలవరం ప్రాజెక్టుకి వెళ్ళకూడదు, చూడకూడదు అని అలాంటి పరిస్థితుల్లో తీసుకొచ్చారు. 160,000 ఎక్కడ, 7,000 మందికి పునరావాస కార్యక్రమం ఎక్కడ. నాకు కరాటం రాంబాబు గారు ఒకటే చెప్పారు, పట్టుపట్టి నువ్వేం చేస్తావో తెలియదు కళ్యాణ్ గారు, నువ్వు వచ్చి పోలవరం జనసేన తీసుకోవాలి,
ఎందుకు తీసుకోవాలో కూడా ఇదే చెప్పారు. ఎందుకు తీసుకోవాలి అంటే నీకు ప్రధానమంత్రి గారితో సాన్నిహిత్యం ఉంది, మా కష్టాలను డైరెక్ట్గా వెళ్ళి ఆయన దగ్గర చెప్పగలవు, 160,000 మంది నిర్వాసితులు బాధను చెప్పగలవు, ఇది కష్టపడి పనిచేద్దాం. నువ్వు పోలవరం జనసేనకు తీసుకుంటే అటు గోపాల్ నగరం కానీ మనకి కొవ్వూరు కానీ మిగతా ఏదైనా సరే మిగతా గ్రామాల్లో మొత్తం కూర్చొని మేము తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తాం, పోలవరం మటుకు మీరు చేసుకొని తీరాలి, మీరు నిలబడాలి అంటే నేను అన్నీ ఆలోచించి పెద్దలు పిన్నలు యువతులు యువకులు మీరందరూ ఉన్నారు, మీ భవిష్యత్తుకి అండగా ఉండాలని చెప్పి ఈరోజు నేను పోలవరం జనసేన తరపు నుంచి పోటీ చేస్తున్నాం. చిర్రి బాలరాజు గారు గాజు గ్లాస్ గుర్తు మీద పోటీ చేస్తున్నాం. పుట్ట మహేష్ యాదవ్ గారు ఇందాక నేను పాపం నిన్న మేమంతా ఉంగుటూరులో చాలా బలంగా మాట్లాడాం, బలమైన గొంతు అయింది, అన్ని సభల్లో మాట్లాడి మాట్లాడి పాపం ఆయనకు కూడా గొంతు దెబ్బతింది. ఒకటే మాట చెప్పమన్నారు ఆయన ఇందాక నుంచి నా చెవులో, మీరు ఏలూరు అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద అభ్యర్థిగా గెలిపించండి, పోలవరం ఎందుకు పూర్తి కాదో చూస్తాను, నేను పోలవరం గుండెనవుతాను, నేను పోలవరం ప్రజల యొక్క గళమవుతాను అని చెప్తా ఉన్నారు. వారికి అండగా నేనున్నాను. చంద్రబాబు మనకి నరేంద్ర మోదీ గారితో మాట్లాడతాను, జాతీయ నాయకులతో మాట్లాడతాను. ఈరోజున ఎందుకు ఎలయన్స్ గురించి తీసుకున్నానంటే మీ ప్రధానమైంది పోలవరం. పోలవరం గనుక భారత్ మన ఆంధ్రప్రదేశ్కి కాదు భారతదేశానికి తలమానికం. పోలవరం పూర్తయితే మనకి రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది, 160,000 మంది పునరావాసానికి లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మనం నేను చేసిన అజ్ఞాతవాస అనే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, డైలాగ్ ఏంటంటే మనకి చిన్నపాటి సౌకర్యం ఒక కుర్చీ కావాలంటేనే ఓ పచ్చని చెట్టును కొట్టాల్సి వస్తుంది, దానిని ముక్కలుగా చేసి ఎండబెట్టి కూర్చొని కుర్చీ చేయాల్సి వస్తుంది. అంటే మనం చిన్నపాటి సౌకర్యం వెనక